హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కార్నర్ నేను హేమ ఈరోజు మనం దసరా నవరాత్రుల పదవ రోజు విజయదశమి రోజున అమ్మవారి అలంకారము అలాగే నైవేద్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము పదవ రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవుగా అలంకరిస్తారండి అలాగే నైవేద్యం వచ్చేసి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు ఇప్పుడు మనం ఈ పరమాన్నంని పాలు విరిగిపోకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం తీసుకోండి ఇందులో ఒక రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు యాడ్ చేసుకోండి మీరు ఈ శనగపప్పు ప్లేస్లో కావాలంటే కందిపప్పు కానీ లేదా పెసరపప్పునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకొని ఒక అరగంట ముందుగా కొద్దిగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని పక్కనుంచుకోండి ఈలోగా మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కనుంచి ఉందాము ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ముందుగా జీడిపప్పు కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష యాడ్ చేసుకోండి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు పరమాన్నం ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఇందులో నాలుగు కప్పుల వరకు నేను పాలు యాడ్ చేసుకుంటున్నానండి ఒక కప్పు రైస్కి నాలుగు కప్పులు ఉడకడానికి పాలు పడతాయండి మీరు కావాలంటే రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళు అయినా యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ మిల్క్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నాన్ను పెట్టి ఉంచుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించండి రైస్ ఉడికే లోపుగా మనం బెల్లంని కరగపెట్టుకుందాము నేను ఇక్కడ ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బెల్లం అంతా కరగనివ్వండి జస్ట్ కరగాలండి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు మొత్తం కరిగిన తర్వాత పక్కన ఉంచుకోండి మనకి ఇలాగ రైస్ కూడా ఉడికిపోయింది చూసుకుందాము చేత్తో ఇలా నొక్కితే మెత్తగా ఉడికిపోయినట్లయితే మనకి రైస్ ఉడికిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే మనం ఈ బెల్లం కలిపినట్లయితే పాలన్నీ విరిగిపోయినట్టు వచ్చేస్తాయి స్టవ్ ఆపిన వెంటనే యాలకల పొడి యాడ్ చేసుకోండి అలాగే ఈ బెల్లంని వడకట్టుకుంటూ ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ స్ట్రైనర్తో నేను వడకట్టి పోస్తున్నాను ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా ఇందులో యాడ్ చేసుకోండి అంతేనండి పరమాన్నం రెడీ అయిపోయింది మీరు ఇలా చేసుకున్నట్లయితే పాలు అసలు విరగకుండా చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే మరిన్ని వీడియోలు చూడటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అంటాప్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి